ఏటా వేల మంది విద్యార్థులు డిగ్రీ పట్టాలతో బయటకు వస్తున్నారు, కానీ ఉద్యోగాల వేటలో సక్సెస్ అవుతున్న వారి సంఖ్య చాలా తక్కువ. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పనిచేసే సత్తా, నైపుణ్యాల కొరతే ఇందుకు కారణం. ఇలాంటి వారికి అండగా నిలుస్తోంది అజా సొల్యూషన్స్. ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు నాన్ ఐటీ వారు సులువుగా సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడే అవకాశం కల్పిస్తోంది. ఉద్యోగం ఇచ్చి మరీ నైపుణ్యాలు నేర్పిస్తున్న అజా వ్యవస్థాపకుడు ఫణిరాజ్తో ముఖాముఖి. ప్రైవేట్ రంగంలో ప్రస్తుతం అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న రంగం ఐటీ రంగం. సో ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు అధికంగా ఉన్నప్పటికీ అభ్యర్థుల్లో సరైన నైపుణ్యాలు లేక ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా నాన్ ఐటీ స్టూడెంట్స్ ఐటీ రంగంలో స్థిరపడాలంటే కత్తి మీద సామలాగానే మారింది. సో ఈ సమస్యను గ్రహించి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకి ఐటీ సంస్థల అవసరాల మేరకు నైపుణ్యాలను నేర్పిస్తే బాగుంటుందని అనుకున్నారు ఫణి. సో అజా కోడింగ్ ట్యూటర్ సంస్థను ప్రారంభించి వేలాది మంది ఐటీ రంగంలో స్థిరపడేలా చేస్తున్నారు. సో ఈ సంస్థ ప్రారంభం వెనుక ఉన్న ఉద్దేశం, దాని లక్ష్యాల గురించి సంస్థ సీఈఓ ఫణి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. నాన్ ఐటీ స్టూడెంట్స్ కూడా ఐటీ రంగంలో స్థిరపడేలా చేయడంలో మీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. అసలు అజా కోడింగ్ ట్యూటర్ అసలు ఏం నేర్పిస్తుంది, ఎలా ఉద్యోగాలు పొందేలా చేస్తుంది? ఒక వ్యక్తి ఐటీలో ఎంట్రీ కావాలన్నా, ఎంట్రీ తర్వాత వాళ్ళు ఎదగాలనుకున్నా కూడా ఐటీ ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేసేది ఈ మూడు స్కిల్స్, కోడింగ్ స్కిల్స్, కార్పొరేట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్. నాన్ ఐటీ గ్రాడ్యుయేట్స్ కానీ ఐటీ గ్రాడ్యుయేట్స్ కానీ ఉండేది ఏంటంటే నాలెడ్జ్ మాత్రమే, దాని మీద పనిచేసిన అవగాహన ఉండదు. మీకు ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ తీసుకుంటే దానిని మీరు ఒక అర్థవంతమైన అప్లికేషన్గా తయారు చేయడానికి ఒక యాప్గా, ఒక వెబ్ యాప్ కావచ్చు, ఒక మొబైల్ యాప్ కావచ్చు, తయారు చేయాలంటే వాళ్ళకి ఎలాంటి ప్రాక్టీస్ ఉండాలి, ఎలాంటి అవగాహన ఉండాలి, ఎలాంటి అప్రోచ్ ఉండాలి, వీటికి సంబంధించిన వివరాలు ఏమీ వాళ్ళకి తెలియవు, అవగాహన ఉండదు, అనుభవం ఉండదు. వాటిని నేర్పించి ఒక వ్యక్తిని, ఒక ఐటీ జాబ్ యాస్పిరెంట్ని ఐటీలోకి తీసుకువచ్చే ప్రయత్నమే అజా కోడింగ్ ట్యూటర్ అండి. టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళతో పోలిస్తే వీళ్ళకి ఏ తరహా ట్రైనింగ్ ఇస్తుంటారు మీరు, ఏ విధంగా చేస్తుంటారు? అజా యొక్క మీనింగే ప్రతి ఒక్కరి లోపల పొటెన్షియల్ ఉందని, ప్రతి ఒక్కరు ఏదికి తలుచుకున్న అది కాగలుగుతారన్నది అజా మీనింగ్. అజా ఈజ్ అ సాంస్క్రిట్ వర్డ్. సో నాన్ ఐటీ గ్రాడ్యుయేట్స్ కూడా చేస్తారు, వాళ్ళకి కొంచెం సమయం ఎక్కువ పడుతుంది. కొంత వీళ్ళకి వాళ్ళకి కంపేర్ చేసినప్పుడు వీళ్ళు 6 నెలల్లో నేర్చుకునేది వీళ్ళు 9 నెలల్లో నేర్చుకుంటారు, కానీ వీళ్ళకి డిఫరెంట్ ఉండదు. ఇక మా మెథడాలజీకి వస్తే ఎలా నేర్పిస్తారు అంటే ప్రతిదీ ప్రాక్టికల్, మీకు ఎక్కువ ప్రాక్టీస్ చేయిస్తాం. ఇప్పుడు నాన్ ఐటీ వాళ్ళైతే కొంచెం కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ అవసరం ఉంటుంది, ఐటీ వాళ్ళకైతే కొంచెం తక్కువ ప్రాక్టీస్. అంటే వీళ్ళు 4 ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే వీళ్ళకి అర్థమైపోయేది, వీళ్ళు 10 ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. అంటే పర్సన్ టు పర్సన్ వాళ్ళ లెర్నింగ్ ఎబిలిటీ డిఫరెంట్ ఉంటుంది, దాన్ని బట్టి వీళ్ళది మారుతుంది. కానీ అలా ఏమీ ఉండదండి. ఒక మెకానికల్ ఇంజనీర్ కానీ ఒక సివిల్ ఇంజనీర్ కానీ వేరే కంపెనీలో 3-4 ఏళ్ళు పనిచేసి వస్తాడు, అక్కడ 4-5 లక్షల శాలరీ ప్యాకేజ్ ఉంటుంది పర్ యానం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మా దగ్గర చేయనప్పుడు ఫ్రెషర్గా మేము 10,000-15,000 ఇస్తాము. దీన్ని తట్టుకునే క్యాపబిలిటీ ఉండాలి, ఇక్కడ ఫ్రెషర్గా రీచ్ చేస్తారు, దాన్ని యాక్సెప్ట్ చేసే మనస్తత్వం ఉండాలి, గట్టిగా పట్టుదలతో వచ్చి కష్టపడి నేర్చుకొని చేస్తానన్న యాటిట్యూడ్ ఉండాలి, నెంబర్ వన్. నెంబర్ టూ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి వాళ్ళకు. ఓకే, నేను మ్యాథమెటికల్గా కానీ లేకపోతే అనలిటికల్ కానీ నాకు స్కిల్స్ ఉన్నాయి అని అనుకున్న వాళ్ళు రావాలి, ఇంకా అవి కూడా లేని వాళ్ళు వస్తా అంటే కొంచెం కష్టం అండి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అట్లీస్ట్ తెలుగులో అయినా నువ్వు నిన్ను నువ్వు వ్యక్తపరచుకునే, కేవలం నిన్ను నువ్వు వ్యక్తపరచుకునే విషయం కానీ పరిస్థితిని హ్యాండిల్ చేసే కేపబిలిటీ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇంగ్లీష్ ఏంటంటే ఎవరైనా నేర్చుకోవచ్చు, అది పెద్ద కష్టం కాదు, కానీ బేసిక్ స్కిల్స్ ఇవన్నీ ఉంటే నాన్ ఐటీ వాళ్ళు కూడా ఐటీలో రాణించవచ్చు, రాణించారు, రాణిస్తున్నారు, ఎంతోమందికి ఇచ్చాము. ఓకే, సో మీ సంస్థలో ప్రస్తుతం ఎంతమంది పనిచేస్తుంది? 150 పీపుల్ వరకు పనిచేస్తున్నారండి మా కంపెనీలో, 150 మంది వరకు పనిచేస్తున్నారు. మా యొక్క లక్ష్యం ఏంటంటే 5,000 మంది హైర్ చేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను ఐటీ ఇండస్ట్రీలో అవకాశం ఇవ్వాలి, అది కూడా నెక్స్ట్ 2 ఇయర్స్లో ఇవ్వాలన్నది మా యొక్క లక్ష్యం అండి. ఓకే, సో ఎక్కడక్కడ మీ బ్రాంచెస్ ఉన్నాయంటే మీ సర్వీసెస్ అందిస్తారు? రైట్, ఇప్పుడు మాకు ఇండియాలో ఒక ఇది హెడ్ ఆఫీస్ అండి, ఇప్పుడు ఇది క్యూసిటీలో ఉంది, గచ్చిబౌలిలో, ఇది మా హెడ్ ఆఫీస్. ఇది కాకుండా మాకు ఒక సబ్సిడరీ ఉంది అమెరికాలో, సో కాలిఫోర్నియాలో గ్రేట్ అమెరికా పార్క్వే అని ఉంటుంది, ఆ టెక్ పార్క్లో శాంటాక్లారాలో ఉందండి మాకు ఆఫీసు. దాంతోపాటు మాకు మారిషస్, సింగపూర్, సౌత్ ఆఫ్రికా నుంచి మాకు కస్టమర్స్ ఉన్నారండి. సో ఐటీ ఇండస్ట్రీ యొక్క గొప్పతనం ఏంటంటే మీకు ప్రతి దేశంలో మీకు ఆఫీస్ ఉండాల్సిన అవసరం లేదు, మీకు అక్కడి నుంచి ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. సో మాకు మిగతా ఇప్పుడు ఏదైతే దేశాలు చెప్పాను, ఇప్పుడు మారిషస్ కావచ్చు, మీకు సౌత్ ఆఫ్రికా కావచ్చు, లేకపోతే సింగపూర్ కావచ్చు, మాకు అక్కడ ఆఫీసెస్ లేవు కానీ ప్రాజెక్ట్స్ వస్తాయి మాకు అక్కడి నుంచి, మా రిసోర్సెస్ ఆ ప్రాజెక్ట్స్ కోసం పనిచేస్తారన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా ఒక స్టూడెంట్, ఒక నాన్ ఐటీ స్టూడెంట్ కానీ ఐటీ స్టూడెంట్ కానీ మీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి, జాబ్ పొందాలి అనుకుంటే ప్రాసెస్ ఏంటండి? ఓకే, సో బేసిక్గా వాళ్ళు వచ్చి మా దగ్గర ఓరియంటేషన్ తీసుకోవాలండి. ఇట్స్ ఎ పెయిడ్ ఇంటర్న్షిప్, ఇదేమి మేము ఆ నేర్పించడం అనేది ఫ్రీగా చేయట్లేదు. ఉద్యోగము, వాళ్ళ జీవితము, ఎంట్రీ అంతా మేము గొప్ప ఆలోచనతో చేసిన
ట్రైనింగ్ కి మాత్రం వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవాలి. బయట అక్కడో ఇక్కడో వాళ్ళు సాఫ్ట్వేర్ కోర్సులకి డబ్బులు వేస్ట్ చేయకుండా ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం మా దగ్గర వచ్చి ఒక 369,000 ఇన్వెస్ట్ చేస్తే మేము వాళ్ళకు 6 to 9 months ఇంటర్న్షిప్ ఇచ్చి వాళ్ళకి నేర్పిస్తాము. అయితే ఆ ఇంటర్న్షిప్లో సెలెక్ట్ చేసుకోవడం కూడా మేము ఇంతకుముందు చెప్పాం కదండి మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అని. ఈ యాప్టిట్యూడ్ మీద కానీ టెక్నికల్ స్కిల్స్ మీద కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కానీ ఈ మూడింటితో కలిపి ఒక 45 మినిట్స్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. మా ఆఫీస్కి వచ్చి రాయాలి ఆ టెస్ట్. ఇంట్లో కూర్చొని రాస్తామంటే ఒప్పుకోం. మా ఆఫీస్కి వచ్చి ఆ టెస్ట్ రాసి ఓరియంటేషన్ తీసుకొని ఒక హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే వాళ్ళకి 6 మంత్స్ పడుతుందా 9 మంత్స్ పడుతుందా అసలు వాళ్ళు అవుతారా కారా అనేది మేము చెప్తాము. దాన్ని బట్టి వాళ్ళు మా దగ్గర జాయిన్ కావచ్చు. వాళ్ళు జాయిన్ అయిన రోజు నుంచే ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పరిగణించబడతారు. వాళ్ళకి మాకు మధ్య ఉండే రిలేషన్ ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్ కానీ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ రిలేషన్ కాదండి ఇది. సో ఇట్స్ అన్ ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్, ఇట్స్ అన్ ఎంప్లాయ్మెంట్. వాళ్ళకు ఒక 10,000 స్టైపెండ్ ఇస్తాము. 6 నెలల తర్వాత వాళ్ళని సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తీసుకుంటాము. అప్పటి నుంచి 30,000 శాలరీ ఉంటుంది. వాళ్ళకు పిఎఫ్, ఇన్సూరెన్స్, ఈఎస్ఐ ఇలా అన్ని రకాల బెనిఫిట్స్ మా మిగతా ఎంప్లాయీస్కి వర్తించినట్టుగానే వాళ్ళకు కూడా వర్తిస్తాయండి. సో అజా కంటే ముందుగా మీరు కంపెనీని స్థాపించి 100 కోట్ల టర్న్ ఓవర్ తర్వాత మళ్ళీ సొంతంగా మీరు అజా స్టార్ట్ చేశారు. సో ఆ సంస్థ కార్యకలాపాలు ఏంటి? సో ఇప్పుడు మీరు మీ సంస్థ ఇస్తున్న సర్వీస్ ఏంటి? ఓకే, సో బేసిక్గా ఆ సంస్థ ఈ సంస్థ రెండు మోర్ ఆర్ లెస్ ఐటీ సర్వీసెస్ అండి. మేము సర్వీసెస్లో ఉన్నాం, మేము ప్రొడక్ట్ డివిజన్లో లేము. అక్కడ ఏం చేశామంటే మేము సర్వీసెస్ కస్టమర్స్కి సర్వీసెస్ ఇవ్వడము, స్టాఫ్ ఆగ్మెంటేషన్, ఐటీ సర్వీసెస్ 3 దేశాలకు మేము ఎక్స్పోర్ట్ చేసేది సర్వీసెస్ అలా చేసాము. దాన్ని 0 నుంచి 100 కోట్లకు తీసుకెళ్ళాము ఈ మధ్య 2022లో. ఈ కంపెనీ కూడా ఐటీ సర్వీసెసే. ఈ కంపెనీలో కూడా రిసోర్స్ ఆగ్మెంటేషన్ చేస్తాము. వీటితో పాటు దీనిలో వినూత్నంగా ఇప్పుడు అజాలో కొత్తదనం ఏంటి అంటే ఇటు రిసోర్సెస్ వైపు అండి. ఎవరైతే ఐటీ ఇండస్ట్రీలో ఎంట్రీ కావాలనుకుంటారో, ఐటీ వాళ్ళు కావచ్చు నాన్ ఐటీ వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఒక ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి ఇంటర్న్షిప్ ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తీసుకొని వాళ్ళను తీర్చిదిద్ది వాళ్లకు కోడింగ్లో నిష్ణాతులైన ఎక్స్పర్ట్స్, ఇండస్ట్రీలో 5 నుంచి 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎక్స్పర్ట్స్తో వాళ్లకు కోడింగ్ నేర్పించి, ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయం కోడింగ్ నేర్పించి అంటున్నాం. కోర్స్ చేయించి కాదు, ఇది జావా కోర్సో పైథాన్ కోర్సో కాదు, మీకు ఆన్ ద జాబ్ కోడింగ్ నేర్పించి వీళ్ళని ఎక్స్పర్ట్స్గా చేసి మా కస్టమర్స్ ప్రాజెక్ట్స్లో పంపించడం అనేది అజా యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే యువతకి స్కిల్స్ నేర్పించి, వాళ్ళ స్కిల్స్ అప్గ్రేడ్ చేసి, వాళ్ళని ప్రయోజకులు చేసి ఐటీలో వాళ్ళకు ఒక ఎంట్రీ కల్పించడం మా యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఓకే, సో ప్రస్తుతం కోడింగ్ రంగంలో ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి? కోడింగ్లో చాలా అవకాశాలు ఉన్నాయి ఇండియాలో. ఈరోజు మీ ఈనాడు న్యూస్ ప్రకారమే 250,000 ఓపెన్ పొజిషన్స్ ఉన్నాయి. ఒక్క టీసీఎస్లోనే 80,000 పొజిషన్స్ ఉన్నాయండి. ఎవరు స్కిల్డ్ రిసోర్సెస్, అన్స్కిల్డ్ రిసోర్స్ కాదండి. అంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్ పాస్ అయిన గ్రాడ్యుయేట్కి అక్కడ జాబ్ లేదండి. బీటెక్ కంప్యూటర్ సైన్స్ పాస్ అయ్యి లేదా బీటెక్ చేసి కోడింగ్లో ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ, డేటాబేస్ కానీ, టూల్ కానీ, టూల్స్ అంటే మీకు ఇప్పుడు సేల్స్ ఫోర్స్ కానీ, ప్రొడక్ట్స్ అంటారు లేదా టూల్స్ అంటారు, సేల్స్ ఫోర్స్ కానీ, ఎస్ఏపీ కానీ, ఇలా ఏదో ఒక ప్లాట్ఫామ్లో మీకు ఒక మంచి స్కిల్ ఉండి మీరు మిమ్మల్ని ఆ కంపెనీ ఒక 10 లక్షలకో 15 లక్షలకో ఎన్నో లక్షలకి మీకు ఉద్యోగం ఇచ్చి కూర్చోబెడితే మీరు ఆ కంపెనీకి కొంత వర్క్ చేయగలగాలి. వాళ్ళ ప్రాజెక్టులో మీరు పనిచేసి వాళ్ళ కస్టమర్ వాళ్ళకి బిల్లింగ్ ఇచ్చే లెవెల్లో మీరు ఉండాలి. అలా ఉన్నప్పుడు ఉద్యోగం ఇవ్వడానికి 2.5 లక్షల జాబ్స్ ఉన్నాయి. కానీ చాలామంది మార్కెట్లో జాబ్ లేకుండా తిరుగుతున్నారు. మేజర్ రీజన్ స్కిల్ గ్యాప్. సో చాలా మంది స్టూడెంట్స్ రీసెంట్గా అంటే ఉద్యోగాలు పొందిన తర్వాత, ఎంట్రీ లెవెల్ తర్వాత తరచూ కంపెనీస్ మారుతూ ఉంటారు. సో దాన్ని మీరు ఎలా మేనేజ్ చేస్తుంటారు? ఓకే, సో మా దగ్గర వచ్చేసండి ఇప్పుడు మా దగ్గర అందరూ ఎంట్రీ లెవెల్ పిల్లలు మా దగ్గర జాయిన్ అవుతారు, ట్రైనింగ్ తీసుకుంటారు, కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ సాఫ్ట్వేర్గా పనిచేస్తారు, తర్వాత ప్రాజెక్టులో పనిచేస్తారు. దాదాపుగా మా కంపెనీ అనుభవం ప్రకారం 2 నుంచి 4 సంవత్సరాలు మా దగ్గర పనిచేస్తారు. దాని తర్వాత ఎక్కువ శాలరీస్ మీద ఉన్న వాళ్లకు ఉన్న ఇదితో వాళ్ళు బయట కంపెనీస్కి వెళ్తుంటారు. దాన్ని మేము స్వాగతిస్తాం. ఎందుకంటే ఒకటి మనం ఇవ్వలేనంత మాత్రాన వేరే కంపెనీ ఇస్తే మనం వద్దనడానికి లేదు. ఇప్పుడు నేనే చెప్పాను మీకు 4-5 కంపెనీల్లో పనిచేశానని. నేను ఎదిగాను, నేను గవర్నమెంట్ జాబ్ను వదిలేసి ఐటీకి ఎందుకు వెళ్ళాను? గ్రోత్ కోసం. సో గ్రోత్ కోసం వెళ్ళేప్పుడు కాదనలేము. అలా అని ఎవ్రీ 6 మంత్స్కో ఎవ్రీ 1 ఇయర్కో జాబ్ చేయడం నేను రికమెండ్ చేయనండి. మీరు ఒక కంపెనీలో మినిమం 3 to 5 ఇయర్స్ కుదురుగా పనిచేస్తేనే మీకు ఆ ఒక మంచి మెచ్యూరిటీ కానీ, ఒక స్కిల్ కానీ, ఒక రికగ్నిషన్ కానీ వస్తుంది. 3 to 5 ఇయర్స్ కన్సిస్టెంట్గా ఒక కంపెనీలో పనిచేసి మీకు నిజంగా కూడా ఇంకా కూడా ఆ కంపెనీలో గ్రోత్ రాకపోతే మీరు బయట ఖచ్చితంగా చూసుకోవచ్చు. ఇది ఒక ఆస్పెక్ట్ అండి. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ఒక మార్కెట్ సర్వే ప్రకారం తేలింది ఏంటంటే 3 to 5 ఇయర్స్లో కాదు, మీరు ఒక 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల గ్యాప్ తీసుకుంటే, ఒక టైం పీరియడ్ తీసుకుంటే 15 నుంచి 20 సంవత్సరాలు ఒకే సంస్థలో పనిచేసిన వ్యక్తి ఆ 15 నుంచి 20 సంవత్సరాల్లో 10 కంపెనీల్లో మారిన వ్యక్తి కంటే ఎక్కువ గ్రోత్ వచ్చింది. ఇలా కంపెనీలు మారుతున్న వాళ్ళ గ్రోత్ కంటే అయితే వీళ్ళకి ఏంటి, కంపెనీలు మారుతున్న వాళ్ళకి క్విక్ గ్రోత్ వస్తుంది. ఇక్కడ 5 లక్షలు ఇస్తే అక్కడ 8 లక్షలు ఇస్తారు, అక్కడ 8 ఇస్తే ఇక్కడ 12 ఇస్తారు. కానీ ఎప్పుడైతే అవసరం లేదో తీసేయడం కూడా ఇలా జాబ్ మారే వాళ్ళనే తొందరగా తీసేస్తారు.
సో మీ పర్సనల్ జర్నీకి వస్తే మీరు ఒక నాన్ ఐటీ స్టూడెంట్, మీరు ఐటీ రంగంలో స్థిరపడి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సో ఈ పాతికేళ్ల మీ ప్రయాణంలో వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? సో ఇది ఒక అద్భుతం అండి. నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నేను 10 సంవత్సరాలు గవర్నమెంట్ లో పనిచేశాను, 30 ఏళ్ళు అండి, టోటల్ 30 ఇయర్స్, క్లోజ్ టు 30 ఇయర్స్. సో 30 ఏళ్ల ప్రయాణం. సో 30 ఏళ్లలో బేసిక్ గా మనం నేను స్పీచ్ చేస్తే కనుక 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఎంప్లాయీగా ప్రయాణం చేశానండి. కోర్టులో ఒక సబ్ స్టాఫ్గా స్టార్ట్ చేసి, ఒక అటెండర్గా, ఒక ప్యూన్గా స్టార్ట్ చేసి, జిల్లా జడ్జికి పిఏగా, కాపీయిస్ట్గా, స్టెనోగ్రాఫర్గా పనిచేసి అక్కడి నుంచి 10 సంవత్సరాలు ఐటీలో ఎంప్లాయీగా పనిచేశాను. మీరు టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి పెద్ద పెద్ద సంస్థల్లో మంచి ఉన్నతమైన పొజిషన్స్, మంచి మంచి శాలరీస్తో పనిచేశాను. ప్రోడక్ట్ కంపెనీస్, సర్వీసెస్ కంపెనీస్, క్యాప్టివ్స్, ఇలా అన్ని రకాల ఫ్లేవర్స్, బ్యాంకింగ్, రీటైల్, ఇలాంటి అన్ని కంపెనీల్లో పనిచేశాను. చాలా దేశ విదేశాలు తిరిగాను. వీటన్నిటి ద్వారా ఒక 10 సంవత్సరాల్లో ఒక ఐటీ ఇండస్ట్రీ నడపడానికి కావాల్సిన అన్ని రకాల అనుభవాలను పొంది నేర్చుకొని వచ్చి ఐటీ కంపెనీ పెట్టాను. ఐటీ కంపెనీ పెట్టడంలో 10 సంవత్సరాలు. సో 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్, 10 సంవత్సరాల్లో ఐటీలో ఎంప్లాయ్మెంట్, 10 సంవత్సరాలు ఒక ఆంటర్ప్రెన్యూర్గా, ఒక బిజినెస్ లీడర్గా, ఒక ఐటీ కంపెనీ సీఈఓగా అనుభవం, 30 సంవత్సరాల అనుభవం అండి. నాకు అన్నిటికంటే తృప్తినిచ్చేది ఏంటంటే ఎంతో మందికి ఉపాధి కల్పించాను. ఈరోజు ఎంతో మంది నా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు లక్షల్లో శాలరీస్ సంపాదిస్తున్నారు. అది దాదాపు 30 నుంచి 60 లక్షల వరకు నా దగ్గర పనిచేసిన వాళ్ళు ఎదిగారు, మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు. మీ భవిష్యత్ లక్ష్యాలు ఏంటండి? ఇప్పుడు ఈ ఇనిషియేషన్ తీసుకున్నారు కదా, ఇంకేమైనా వినూత్నంగా చేయబోతున్నారు? అవును. సో ఈ కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్ అనేది చాలా వినూత్నమైన ఆలోచన అండి. దీన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలి. ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కళ ఉన్న ప్రతి వ్యక్తి దగ్గరికి మేము చేరాలి, వాళ్ళకి మా గురించి చెప్పాలి, తెలియాలి అన్నది మా యొక్క లక్ష్యం అండి. ఎవరైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటారో, మీ ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా ఉంటారు కదా ప్రతి ఫ్యామిలీలో, వాళ్ళందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే మీరు స్కిల్స్ వైపు, నాలెడ్జ్ వైపు కాకుండా నైపుణ్యం వైపు ఫోకస్ చేయండి. మేము నైపుణ్యం నేర్పించి ఐటీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తాము. మమ్మల్ని మీ ఐటీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ రావడానికి కావలసిన ఒక ఎంప్లాయర్గా మమ్మల్ని చూడండి. కోడింగ్ ట్యూటర్ అనే ప్లాట్ఫామ్ మీకు ఒక ఐటీలో ఎంట్రీ ఇచ్చే ఒక ప్లాట్ఫామ్గా చూడండి, స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకునే ఒక ప్లాట్ఫామ్గా చూడండి, మేము మీకు ఎంట్రీ ఇస్తాము. అయితే మీరు లక్ష్యాలు అడుగుతున్నారు కదా, 5000 మందిని తీసుకోవాలనేది మా లక్ష్యం అండి. 2027 కల్లా 5000 మందిని చేయాలనేది లక్ష్యము. రెవెన్యూ పరంగా 500 కోట్ల రెవెన్యూ సాధించాలి. అయితే 500 కోట్ల రెవెన్యూ కోడింగ్ ట్యూటర్ కాదండి, మేము ప్రాజెక్టుల ద్వారా రెవెన్యూ మాట్లాడుతున్నాము. 500 కోట్ల రెవెన్యూ సాధించాలి ప్రాజెక్టుల ద్వారా అన్నది. తర్వాత 5 లొకేషన్స్లో ఆఫీసెస్ ఉండాలి. ఇప్పుడు 2 ఉన్నాయి కదండి, 5 లొకేషన్స్లో ఆఫీస్ ఉండాలి. 50+ కస్టమర్స్కి మన సర్వీసెస్ అందించాలి. ఇవి మన లక్ష్యాలండి. థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా, ఆజా సొల్యూషన్ సీఈఓ పనిరాజు గారు చెప్తున్న విషయాలు. కోడింగ్ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని, ఎంట్రీ లెవెల్ తర్వాత తరచు మారడం అలాంటివి చేయకుండా స్కిల్తో, స్కిల్ని పెంచుకోవాలని, డబ్బు వైపు పరిగెత్తకుండా స్కిల్ని పెంచుకుంటే అవకాశాలు ఆకాశమే హద్దుగా ఉంటాయని వారు అంటున్నారు. కెమెరామెన్ దాస్తో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.